హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే కొబ్బరన్నం చేస్తున్నాను అనమాట. కొబ్బరన్నం చాలామంది చాలా వీడియోస్లో చేశారు, బట్ వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేశారు. నేను ఇది నా స్టైల్లో చేస్తున్నాను అండి. వాళ్ళ అందరిలాగా కాకుండా నాకు వచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేశారనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి. ఇదైతే ఫ్రెష్ కొబ్బరి అనమాట, పచ్చి కొబ్బరి అని. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అదే రోజు నేను యూజ్ చేశాను అనమాట. కొబ్బరికాయ కొట్టి మంచిగా పైన టెంక్ అంతా తీసేసి మంచిగా వాటర్లో క్లీన్గా వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకొని ఒకటికి కొంచెం అటు ఇటుగా తక్కువ, ఇంకా ఎంతైనా తీసుకోవచ్చు. సో వీటిని మిక్సీలో పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ వచ్చిన పేస్ట్ని పిండాలన్నమాట. మనం స్ట్రైనర్తో కానివ్వండి, జాలి ఏదైనా వడగట్టుకోవడం, లేకపోతే ఒక క్లాత్లో వేసైనా సరే మనం జ్యూస్ అనేది, అదే పాలు అనేది తీసుకోవాలన్నమాట. కొబ్బరి పాలు అనేది మనం తీసుకోవాలి. అది పచ్చి కొబ్బరితోనే వస్తుంది. కొంచెం కొబ్బరి ఫ్రెష్నెస్ పోయిన తర్వాత కూడా బాగోదు. సో కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడే మీరు తీసుకోండి, ఇలా వాటర్ పోసేసుకొని. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మిస్ కాకుండా. చాలా టేస్టీగా మంచిగా కుదిరింది. నా స్టైల్లో చేసిన అయినా మంచిగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి, అలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. దాంతో మీరు ఈజీగా ఫాలో చేయొచ్చు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఈ కొబ్బరి పాలు అనేవి తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, ఇలాచీలు, చెక్క, ఇట్లా మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి కొంచెం కొంచెంగా. అండ్ క్యారెట్ బీన్స్ అయితే వేసుకున్న, ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకున్నా. క్యారెట్ బీన్స్ అనేది ఆప్షనల్ అండి, నాకు వెజిటేబుల్స్ నచ్చుతాయి. మా ఇంట్లో అందరు వెజిటేబుల్స్ బాగా తింటారు కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అండ్ వెజిటేబుల్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇవే కాకుండా ఇంకా బ్రోకలీ, ఇంకా క్యాప్సికమ్, బటానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఆ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా లైట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసేసుకోవాలి. అవన్నీ వెజిటేబుల్స్ దాంట్లో వేసినవన్నీ మగ్గాలి అన్నమాట ఆయిల్లో. సో మగ్గే వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందే నానబెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్, ఆ గ్లాస్ రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదేనండి కొంచెం నేను డిఫరెంట్గా ట్రై చేశానని చెప్పాను కదా, అదే అనమాట. జనరల్గా అయితే మనం ఫస్ట్ వాటర్ కానీ లేదా ఇప్పుడు కొబ్బరి పాలతో చూసినాం కాబట్టి కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటాం, కానీ ఇక్కడ నేను ఫస్ట్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు అదే చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఆ రైస్ని కొంచెం సేపు కలుపుకొని వెజిటేబుల్స్తో పాటు రైస్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఓపెన్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వెంటనే కొబ్బరి పాలు మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా, ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ కొబ్బరి పాలు. ఒకవేళ మీకు 2 glasses కొబ్బరి పాలు అవ్వకపోతే దాంట్లో 1/2 glass వరకు ఆ పాలలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాటర్ పాలు చాలా థిక్గా ఉంటాయి కదా కొబ్బరి పాలు. సో పోసేసుకున్న తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అండ్ టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ కొంచెం మిరియాల పొడి అని కూడా చెప్పాను కదా. సో ఇదొక టేస్ట్ ఏంటంటే ఇదొకటి కమ్మగా ఒక కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట ఈ కొబ్బరి పాలలో. సో రైస్కు ఆ ఫ్లేవర్ అంతా పట్టి చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇది చిన్నపిల్లలకైతే ఉట్టిగా కూడా పెట్టవచ్చు, మనం కూడా ఉట్టిది కూడా తినవచ్చు. కొంచెం ఉట్టిగా తినాలనుకుంటే కొంచెం స్పైసెస్ ఉంటాయి కదా మసాలాలు, అవి కొంచెం మంచిగా వేసుకోండి. ఎక్కువ ఏ కాంబినేషన్ లేకపోయినా సెట్ అయిపోతుంది. సో ఏదైనా కాంబినేషన్లో, రైతా కాంబినేషన్లో కానీ, ఏదైనా మసాలా కర్రీ కాంబినేషన్లో ఇలా తినాలనుకుంటే కొంచెం స్పైస్ తక్కువ వేసుకోవచ్చు. సో ఇలా కుక్ అయిపోతుంటే చూసారు కదా, అలా పెట్టేసి కొత్తిమీర అదంతా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత సో కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఉడికిపోతుంది కదా రైస్ అందులో. సో ఉడికిపోయిన తర్వాత కిందకి దింపేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇంకొంచెం కుక్ కావాలి, ఇంకా పచ్చి పచ్చిగా దాంట్లో పాలు అనేవి ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో చూసారు కదా మొత్తం కంప్లీట్ అయిపోయింది, నేను దించేశాను. ఇదనమాట, ఇదేని కాంబినేషన్లో నేను వచ్చేసి మిల్మికర్ కర్రీ తీసుకున్నాను. అండ్ ఇంకా మీకు ఏదైనా కర్రీ నచ్చితే తీసుకోండి, ఉట్టికైనా తినొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్